करोना बार నుండి శ్రీకాకుళం జిల్లాను సురక్షితంగా కాపాడడానికి అన్ని రకాల సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి పకడ్బందీగా అమలు చేస్తున్నామని సీనియర్ ఐఏఎస్ అధికారి కోవిడ్ 19 ప్రత్యేక నోడల్ అధికారి క్రాంతిలాల్ దండే అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ వ్యాప్తి శ్రీకాకుళం జిల్లాలో రోజురోజుకు పెరుగుతోందని, గత వారం రోజులుగా భారీగా కేసులు నమోదవుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అత్యవసర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ 19 కొరకు 14 ఆసుపత్రులు సిద్ధం చేశామని అన్నారు. ప్రస్తుతం రోజుకు 3000 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, 6000 వరకు పరీక్షలు పెంచుతామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం టీడీకో మరియు సంతబొమ్మల కేంద్రాల్లో కరోనా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఈ రెండింటిలో 3000 మంది కరోనా రోగులు ఉండవచ్చని అన్నారు. मन की रिम्स दादा 450 बेड्स उ अदाट उ अलगे जेम्स दादापू 800 पैचल को बेड्स मन अदाटनाई अच्छे इपड़ जेम्स दादापू 400 to 500 हास्प बेड्स मेमू को अंत वेंटिलेटर सपोर्ट तो उ बेड्स प्रयत्न चुनाव जिले में उ 14 कोविड हास्पिटल्स 9 हास्पिटल्स केवल जिला हेड क्वार्टर श्रीकाकुलम उबी सो इकड़ दी मरी स्ट्रंगन चुस्कान प्रयत्न चस्ना इपू स्प्रेड अंत रोज की दादापू अंत इक 3000 सैंपल्स मैं अनलाइज़ इक अंत इक टेस्टिंग फेसिलिटी दादापू 6000 सैंपल्स टेस्ट की मैं फेसिलिटी उ सो 3000 सैंपल्स टेस्ट पॉजिटिविटी अराउंड 20% अलग कंटे इपूर नि 1000 केसेस वरकू पॉजिटिव वच्चा सो ई विधा सैंपलिंग अंटे ट्रैकिंग और ट्रेसिंग दी एफेक्टिव चेयड़ा की गौरव मुख्यमंत्री गारु चेप्पिनट्लुगा जगनमोहन रेड्डी गारु फोकस पेंचुतू उन्नाम सो अलागे मारुमूल प्रांताल्लो मुख्यंगा ई ट्रैबल प्रांताल्लो पालकुंडा डिविजन लो उन्न प्रांतालकी ई पॉजिटिविटी एक्कडैते उन्नायो सो मुख्यंगा ग्रास रूट लेवल वर्कर्स नी लायजान चेसुकुंटू मा योक्क అంటే వాలంటీర్ వ్యవస్థ కానీ హెల్త్ స్టాఫ్ కానీ సబ్ సెంటర్స్ అలాగే ఆశా వర్కర్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఫీవర్ కేసెస్ని ఎఫెక్టివ్గా ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో ఈ పాలకొండ డివిజన్లో ఉన్న వాటికి వాళ్ళని మేము అంటే వారి యొక్క సింప్టమ్స్ని ఆధారంగా వారిని ఐసోలేట్ చేసుకుంటూ మాకు ఇక్కడ జిల్లాలో 2 కోవిడ్ కేర్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒకటి సంతబొమ్మాలి, రెండవది మన శ్రీకాకుళంలో ఉంది టిట్కో. सो శ్రీకాకుళం में టిట్కో ఫెసిలిటీ దాదాపు 2000 బెడ్స్ వరకు కూడా క్యాటర్ చేయడానికి ఆస్కారం సంతబొమ్మాలి. సో ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ వాళ్ళకి ఫీవర్స్ ఇలాగా సింప్టమ్స్ రాగానే మా కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. సో వారిలో మేము ఫర్దర్ గా ఈ ఎక్స్‌రే గాని ఇలాంటివన్నీ ఆర్టీపీసీఆర్ ఇవన్నీ కూడా ట్రాక్ చేసిన తర్వాత అవసరాన్ని బట్టి కోవిడ్ కేర్ సెంటర్ కి అంటే అవకాశం ఉన్న దగ్గర హోమ్ ఐసోలేషన్ లో వారికి వెసులుబాటు కల్పిస్తూ, అలాంటి హోమ్ ఐసోలేషన్ ఫెసిలిటీ లేని వారికి ఈ కోవిడ్ కేర్ సెంటర్ ని వాడుకుంటూ ఉన్నా. సో ఇప్పుడు ఆ విధంగా అక్కడ కూడా మెడికేషన్ గాని లేకపోతే ఫుడ్ సప్లై అలాగే ఇవన్నీ కూడా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉన్నా. జిల్లాలో నిన్న 2.73 lakhs పాపులేషన్ కి వాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. సో చాలా మంది వాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. సో దీన్ని కూడా మరింతగా చూసుకుంటున్నాం. అలాగే ఆక్సిజన్ సప్లై, మెడికల్ సప్లై కూడా జిల్లాలో సఫిషియెంట్గా ఉంది. మాకు ఇక్కడ ఈ ఆక్సిజన్ కూడా అంటే నిన్నటి రోజున దాదాపు 15 tons ఆఫ్ ఆక్సిజన్ కన్స్యూమ్ అయినట్టుగా మాకు తెలుస్తూ ఉంది. 2 హాస్పిటల్స్లో రిమ్స్ అండ్ జెమ్స్లో అరౌండ్ 7 tons and 8 tons అలాగా. సో జిల్లా ఈ కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవటానికి అన్ని విధాలుగా ప్రిపేర్డ్గా ఉంది. అలాగే అడిషనల్గా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మీదట ఈ అడిషనల్ స్టాఫ్ని కూడా మేము రిక్రూట్ చేసుకోవడం జరిగింది. డాక్టర్స్, పారామెడిక్స్ వీళ్ళందరినీ కూడా దాదాపు 1000 members మేము రిక్రూట్ చేసుకోవడం జరిగింది. సో ఎక్కడైతే మాకు అవసరం ఉందో ఇంకా కూడా అడిషనల్గా కూడా స్టాఫ్ని పొజిషన్ చేసుకుంటూ మెడికల్ సర్వీసెస్ని మరింతగా స్ట్రెంగ్ చేసుకోవడం జరుగుతుంది.